కి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పిన అబద్దాలు అవి చూస్తా ఉంటే లెక్కదండి కొన్ని వేల అబద్ధాలు వస్తాయి బయటికి ఇన్ని వేల అబద్ధాలు చెప్పిన అదే జగన్ రెడ్డి గారు ఒక్క నిజం చెప్పాడండి నాకు అనిపించింది అబ్బా ఈ ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు ఇన్నాళ్ళకి జగన్ గారిని నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దగ్గర నుంచి చూస్తున్నాను కానీ ఇన్నాళ్లకి ఆయన ఒక్క ఇది మాత్రం నిజమే అని అనిపించిన ఒక సంఘటన అయితే నాకు ఎదురుపడింది సార్ నేను ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ నాక్క చెల్లెమ్మలు నేను మీ బిడ్డని నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అంటూ ఉంటే ఏంటిని మాకు అంతా అన్యాయం చేసి నా ఓళ్ళు అంటాడనేది అనేది ఒకటి పైగా మా బిడ్డని అంటున్నాడు అనే ఒక అనుమానం ఉండేదండి అలాగే మా ఆడపిల్లలు అక్క చెల్లెలు అంటున్నాడు ఇంత అన్యాయం చేస్తూ అని బాధపడే మాకు ఇందాకే నాకు జ్ఞానోదయం అయిందండి ఏంటంటే అతను ఆ మాట ఆ ఒక్క మాట నిజం పలుకుతున్నాడు సార్ నిజంగానే అతను మమ్మల్ని అంటే మీ బిడ్డని అనే మాట వాస్తవం అండి మా ఆడపిల్లలందరూ ఆయన అక్క చెల్లెళ్ళు అన్నది కూడా వాస్తవమే ఎందుకంటే ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలు కానీ తల్లిదండ్రులు కానీ పక్కాగా మోసం చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయడంలో అంత ఆశ్చర్యం అనేది ఏం లేదండి ఆయన అందుకే చెప్తున్నాడు ఆ మాట మీ బిడ్డని అంటడం ద్వారా మా అమ్మకి ఏదైతే చేశానో అదే మీకు కూడా చేస్తున్నాను మీరందరూ నా అక్క చెల్లెమ్మలు అంటం ద్వారా రెడ్డి గారికి సునీత రెడ్డి గారికి ఏదైతే చేశానో మీకు కూడా అదే చేస్తున్నాను ఆయన ఇండైరెక్ట్గా మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఇంట్లోనే తరిమి కొడతాను మీ అందరికీ అన్యాయం చేస్తానని చాలా చాలా క్లియర్గా చెప్తున్నాడు సార్ అక్కజిల్లెంలో అనే మాటలు అర్థం అదే మీ బట్టునే అండంలో ఆ తల్లికి చేసిందే మీకు కూడా చేస్తానని ఆయన చెప్పకనే చెప్తున్నాడు మట్టి మాకే అర్థం కాలేదు సార్ అని ఇంకో విషయం ఈరోజు రుచికొండ కోసం కూడా మాట్లాడారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కాపీ ఆయన మాట్లాడే ప్రతి ఒక్కటి అబద్ధం ఆయన చేసే ప్రతి పని కాపీ చేస్తాడు ఇప్పుడు ఈ మధ్యలో రామోజీరావు గారు ఇల్లు వచ్చి ఉంటారండి రామోజీరావు గారు అయ్యో ఏది మహా చక్రవర్తి లాగా అంత పైన శిఖరమే కట్టుకున్నాడు ఇల్లు నేను కూడా అలా కట్టుకుంటానని చెప్పి ఆయన ఇక్కడ ఋషికొండను ధ్వంసం చేసి అడ్డం మొదలెట్టుంటాడండి ఏమంటే చారులో ఉన్న ప్రతిదీ పుల్ అయిపోతుందండి ఆయన సొంతంగా కొనుక్కొని ఆయన సొంత కష్టార్జితంతో కట్టుకొని ఇల్లుని ఇక్కడ గవర్నమెంట్ ఆస్తిని కొల్లగొడి చేసి ఏదైతే ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిందో వాటి దానికి ఉన్న ప్రతి రూల్ని తొంగలో తొక్కి జనాలందరూ గగ్గోలు పెడుతున్నా సరే వైజాగ్ వాసులు అందరూ గోలగోలు చేస్తూ మా ఎన్విరాన్మెంట్ అంతా దెబ్బతీసేస్తున్నారు నాశనం చేస్తున్నారని గోలు చేస్తున్నా సరే ఒక రాక్షసానందంతో అక్కడ ఇల్లు కట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి ఈ రోజున రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులైతే కాదండి ఇందాక మా కొలుగోడు సీనాన్ మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ సొంత బంధువులైన రెడ్లకి ఐదు లక్షల జీతం ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా యాభై వేల జీతం అన్నాడు ఇంకా మా సీనన్ మంచోడు కాబట్టి యాభై వేల రన్లు అన్నాడండి కానీ ఎస్సీసీ బీసీ మైనార్టీలకు ఇచ్చేది ఐదు వేల జీతం అండి అది కూడా వాలంటీర్ ఉద్యోగము లేకపోతే స్వచ్ఛంద కార్యకర్త తెలియని సందిగ్ధంలో ఉండే ఒక పోస్ట్ అది వాళ్ళ వాళ్ళ స బంధువులకేమో ఐదు లక్షలు ఈ నాయస్ లాబేసీలు నాయ మైనార్టీలు అనే మాకేమో ఐదు వేల రూపాయలు ఘోరాతి ఘోరమైన పరిపాలన సార్ ఈ రోజున రేణు దేశాయ్ గారి ప్రకటన చూశానండి చాలా బాధ అనిపించింది సార్ నాకు ఆవిడ చెప్పు తీసుకుట్టినట్టే మాట్లాడిందండి జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడింది ఆవిడ ఎందుకు మాట్లాడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీటింగ్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఆయన పెళ్లిళ్ళ గురించి మాజీ భార్యల గురించి పదే 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 ప్రస్తావించటం ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆ ఇద్దరు మహిళలుగా అన్యాయం చేశాడని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆవిడికి చాలా బాధ కలిగించిందండి ఒక రకంగా అంత ముందు మేము బాధపడ్డాం అరే డైవర్స్ అయిపోయింది వాళ్ళ 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 బ్రతుకులే వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళ పిల్లలతో ఉన్నారు ఎందుకు ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చి మానిపోయిన గాయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నాడు అని మేము అంత ముందు బాధపడేవాళ్ళం కానీ రోజు రేణుడు దేశాయ్ గారు వచ్చి చెప్పు తీసుకొట్టినట్టు చెప్పిందండి సమాధానం మేమంతా బానే ఉన్నాం మా బతుకులు మేము బతుకుతున్నాం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఆయనకి ధనాపేక్ష లేదు ఏదైనా పేదలకు చేయాలనుకుంటున్నాడు ఆయనకి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు ఈ పెళ్లి గురించి మూసుకోండి మా బతుకులు మేము బతుకుతున్నాం మహిళలను ఇలాగా వాళ్ళని గుచ్చిగుచ్చి చంపకండి మా మారిపోయిన గాయాన్ని మీరు రెచ్చగొట్టకండి అని చెప్పు తీసుకుట్టినట్టు చెప్పారు సార్ ఎస్ రాజేష్ గారు